పదహారవ శతాబ్దానికి చెందిన మలయాళ ఆదికవి యొక్క గంఠం నేటికీ పదిలంగా ఉందంటే మీరు నమ్మగలరా? అవును, నమ్మాల్సిందే, ఎందుకంటే ఇది నిజం. ఆ గంఠానికి ప్రతి ఏటా పూజలు చేస్తారు కూడా. మన తెలుగు భాషా సాహిత్యంలో నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడలను కవిత్రయంగా పేర్కొంటారు. ఇందులో నన్నయ్యను ఆదికవిగా చెప్పుకుంటాం. మన తెలుగు భాషా సాహిత్యంలో మాదిరిగానే మలయాళ సాహిత్యంలో కూడా కవిత్రయం ఉన్నారు. మలయాళ కవిత్రయంలో తుంచెత్తు రామానుజళుత్తచ్చన్, కుంభన్ నంబియార్, చెరుసరి అనే ముగ్గురు కవులున్నారు. ఇందులో తుంచెత్తు రామానుజళుత్తచ్చన్ మలయాళ ఆదికవి. ఇప్పుడున్న మలయాళ భాషాలిపి అక్షరమాలను ఈయన కూర్చినదే. ఎళుత్తచ్చన్ అంటే లిపి పితామహుడు అని అర్థం. కేరళలో భక్తి ఉద్యమానికి దోహదపడిన కవి ఇతను. ఈయన జన్మస్థలం తుంచెత్తు, దీనినే ప్రస్తుతం తిరూరుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఉత్తర కేరళంలో మలప్పురంలో ఉంది. తుంచెత్తు రామానుజళుత్తచ్చన్ అసలు పేరు కృష్ణన్ ఎన్నయ్యర్ను. ఇతడు అబ్రాహ్మణుడు, సూత్రవర్గానికి చెందినవాడు. అళుత్తచ్చన్ సంస్కృత రామాయణ మహాభారతాలను మలయాళంలో వ్రాశారు. సంస్కృత రామాయణాన్ని మలయాళ భాషలో ఆధ్యాత్మిక రామాయణం అన్న పేరుతో వ్రాశారు. మలయాళంలో వ్రాయబడిన బ్రహ్మాండ పురాణం, ఉత్తర రామాయణం, శివపురాణం, దేవీ మహత్యం, భాగవతం, హరినామ కీర్తనం కూడా అళుత్తచ్చన్ రాసినదని సాహిత్యకారులు చెబుతారు. అళుత్తచ్చన్ స్మృత్యార్థం ఆయన జన్మస్థలం తిరూర్లో ఒక నిర్మాణం చేపట్టారు. 5 ఎకరాల సువిశాల స్థలంలో ఇది ఉంది. అందులో అళుత్తచ్చన్ గ్రంథాలను వ్రాయటానికి ఉపయోగించిన ఘంటం నేటికీ పదిలంగా ఉంది. ఇది దాదాపు గుడి లాంటిది. ఇక్కడ అళుత్తచ్చన్ విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉండవు, కానీ ఆయన వాడిన ఘంటాన్ని పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసంలో ఆ ఘంటానికి పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. విజయదశమి నాడు ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.